ఎలా చేయాలని అప్పుడు న్యూస్ ఇస్తే నాకే అడ్మిషన్, నేనే ఫస్ట్. నన్నే చేస్తాడు వశీకరణ్. ఓకే, రోజు కూడా వీడే చేస్తాను పాపం. ఓకే అంజలి గారు, ఈ సంవత్సరం ఈ మొత్తం 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కదా, అంటే హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉంది అనుకుంటున్నా? మీరందరూ చూసి హిట్ చేస్తే డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టేస్తాను. అంటే గీతాంజలి ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ కొట్టేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ చేంజర్, అవును ఆల్మోస్ట్, అది కూడా అదే. సో బేసిక్గా ఆర్డర్ ఏంటంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత గేమ్ చేంజర్. ఆల్ ఆర్ జీ స్టార్ట్స్ విత్ జీ అండ్ ఎస్. సో అన్ని జీ, సో అన్ని సెంటిమెంట్లు అన్ని వర్కౌట్ అవుతున్నాయి, అన్ని అన్ని గ్రహాలు నా వైపు చల్లగా చూసినట్టున్నాయి. సో హ్యాట్రిక్ కొట్టేస్తాను. ఇందులో చూసిన గీతాంజలిలోనే అండ్ ఒక క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్ కదా, ఇందులో కూడా మేబీ ఉండొచ్చు. ఒకవేళ మీరు నిజంగా దయ్యం అయితే ఎవరి పేరు రివెంజ్ తీసుకుంటారు? తెలీదు, మీ పేరు నాకు తెలియదు. నా పేరు నీకు తెలుసు కదా, చెప్పు వెంకట్. లేదు, అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదు. మీరు ఇప్పుడు ఐడియా ఇచ్చారు కాబట్టి నేను కూర్చొని ఆలోచిస్తాను. ఎలాగో మాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం ఉంది, ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంది. అవునా? ఓకే సార్. కోన వెంకట గారు, కోన వెంకట గారు అంటేనే ఒక కామెడీకి ఆయన డైలాగ్స్ ఏదన్నా కూడా దాని ద్వారానే వస్తుంటాయి. ఇటీవల చూసాం కూడా. ఇప్పుడు గీతాంజలి ఇందులో ప్రొడ్యూసర్గా కాకుండా రైటర్గా మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇందాట వారు అడిగినట్టు 10 ఇయర్స్ పట్టింది కదా, అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంటుందని. సో రైటర్గా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. నేను యాక్చువల్గా ప్రొడ్యూసరే పెద్ద టెన్షన్ లేదు, వీళ్ళని లక్కు రావడం తప్ప సెట్ మీదకి. వాళ్ళు లొకేషన్కి ఎక్కడున్నారు, ఆ సిగ్నల్, ఈ సిగ్నల్, ఈ సిగ్నల్, ఆ సిగ్నల్. తర్వాత అమ్మ వచ్చారు, లొకేషన్కి వచ్చారు, ఎక్కడున్నారు వ్యాన్. కాదు, వెంకట గారు షూటింగ్ కూడా మా ఫిల్మ్ నగర్లో పెడితే అనుకోవచ్చు. కేశవ మలక్పేటలో ఆ కాలేజ్ ఆ సెట్ మామూలు సెట్ కాదు, భలే దొరికింది సార్ ఆ సెట్. అక్కడ పెట్టేసరికి మేము భయ రోడ్డు మీద వెళ్ళేసరికే టైం అయిపోతుంది, 10:11 లోపే వెళ్ళిపోయేవాళ్ళు కదా సార్. 7 o'clock షూటింగ్ అంటే 10:11, చూసారా అర్థం కదా? బట్ యాజ్ రైట్, ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి ఫోన్ చేయరా, ఎక్కడున్నారా అంటే జూబ్లీ చెక్ పోస్ట్లు ఉన్నారా, వెన్న కోనగా ఎక్కడున్నారా సార్, క్యారవన్లో ఉన్నా సార్. ఎందుకంటే వీడికన్నా ముందు వెళ్ళిపోదని తెలుసు నాకు. సో యాజ్ రైటర్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఓ పక్కన టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ వచ్చింది, వస్తుంది నాకు తెలుసు. అలాగే ఇప్పుడు వస్తున్న రాబోతున్న సీక్వల్స్, అలాగే ఇప్పుడు మొన్న వచ్చిన బూల్బులయ్య, బూల్బులయ్య 2 ఎప్పుడైతే వచ్చిందో, బికాజ్ నేను అనీస్ బాజ్మీ వీఆర్ వెరీ క్లోజ్, అనీస్ బాజ్మీ గారితో నేను సినిమా చేస్తాను ఇప్పుడు. నేను ఐ గివెన్ ఎ స్టోరీ, స్క్రిప్ట్ ఇచ్చా. అదే టైంలో ఆయనే అడిగాడు నన్ను, కోన నువ్వు ఎందుకు చేయట్లేదు గీతాంజలి అంత పెద్ద, అది నాకు బాగా నచ్చింది అది అని. ఇప్పుడు అనీస్ బాజ్మీ గారి డైరెక్షన్లో నేను వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, 3 హీరోస్ తోటి, దల్జీత్ అని ఇంకో పాప్ సింగర్, ఆ ముగ్గురు హీరోలతోటి నేను స్క్రిప్ట్ విల్ స్టార్ట్ దిస్ ఇయర్. ఫిరారే కదా, ఇది కాదు అది. సో అట్టినప్పుడు నాకు అనిపించింది, అవును వీళ్ళే దానికి ఉన్న పొటెన్షియాలిటీ. మీరు చూస్తే బోల్బుల్ అటు ఇట్ క్రాస్ 300 crores. సో హారర్ కామెడీ అనేది యూనివర్సల్ జోనర్, అటు హారర్ని ఇష్టపడే వాళ్ళు చూస్తారు, కామెడీ ఇష్టపడే వాళ్ళు చూస్తారు. కాబట్టి చాలా చాలా బాధ్యతగా అందుకని పెద్ద టీంను కలుపుకున్నాను, భాను, నందు, సో వాళ్ళందరినీ కలుపుకొని ఇచ్చేది జరిగింది. మీ సినిమా ప్రతి సినిమా కూడా కామెడీతోటే ఉంటుంది కాబట్టి, వెంకీ చూసాం మనం కాబట్టి, ఇప్పుడు మళ్ళీ వెంకీ 2 కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీరేమన్నా చేసే అవకాశం ఉందా, మళ్ళీ దానికి వర్క్ చేసే అవకాశం, లేదంటే మీ స్టైల్లో ఇలాంటి కామెడీ ఆ వెంకీ టైప్ లాంటి ఒక వెంకీ 2 సంగతి తెలియదు, కానీ అదూర్స్ 2 మాత్రం చేయాలనేది పక్క. అది అవసరం అయితే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి ఆ పిలక పెట్టుకొని నేను కూడా నిరార్దీక్ష చేసినా సరే అదృష్టం చేయిస్తా తారక్ తోటి. ఎందుకంటే తన కెరియర్లోనే ది బెస్ట్, అంటే తనని మించి తను చేసేవాడు లేడు తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఆ క్యారెక్టరు, ఆ ఆహార్యం కానీ, ఆ డ్రెస్సింగ్, మోడ్యులేషను, ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ ఆ క్యారెక్టర్ ఇండియాలో లేడు. అంటే వినయ్ గారితో చేపిస్తారా లేకపోతే? వినయ్తోనే. వినయ్, వినయ్కి వినయ్ యాక్చువల్గా కామెడీ ఇప్పుడు నేను చేసిన టాప్ డైరెక్టర్ మ్యాక్సిమం ఫిలిమ్స్ సీను వైట్ల వి వినాయక్,
సో వినయ్ కూడా చాలా మంచి కామెడీ సెన్స్ ఉంది. మీరు మీ అదుర్స్ కానీ లేకపోతే అల్లుడు సీన్ కానీ మెయిన్ చేసిన సినిమాలు, సో వాటిలో కూడా చాలా చాలా బాగా కృష్ణ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు వినయ్. ఇటీవల అంటే గీతాంజలి సినిమా పైన అంటే ఎలక్షన్కి సంబంధించి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది, ఒక ప్రొడ్యూసర్ నట్టి కుమార్, ఏంటి ఇష్యూ ఏంటి సార్? బాబాయ్ ఇష్యూ ఏం లేదు, అసలు దా సంబంధమే లేదు సినిమాకి. ఇప్పుడు మేము చేసింది పొలిటికల్ క్యాంపెయినింగ్ కాదు, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ కాదు. అటునప్పుడు దేర్ ఇస్ నో ఇష్యూ. ఆయనకి రూల్స్ తెలియక తెలుసుకోక సరిగ్గా ఏదో అన్నాడు కానీ, బట్ అది అసలు ఇష్యూ లేదు. ఓకే ఓకే. అది కాదు అది కాదు అది కాదు, ఈ పాలిటిక్స్లో కంటెస్ట్ చేస్తున్నారు కదా ఒక ప్రొడ్యూసరు, అందుకని సెన్సార్ చేయకూడదని రాశాడు లెటరు. కరెక్ట్ కరెక్ట్. అంజలి గారు ఒక క్వశ్చన్ మేడం, అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న న్యూస్ అంటే మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతారు అనేసి మళ్ళీ వస్తుంది. మీరు చెప్తున్నప్పుడు నేను నవ్వితే పర్లేదు, మీ పక్కన నేనే కార్డు పంచాల్సింది కాదు, పెళ్లికి రావాల్సింది. నేను నాకు చెప్పలేదు ఎవరు చెప్పండి. ఇప్పుడు నాలుగోసారి చేశారు నాకు, ఇది ఐదోసారి. అంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి వస్తుంది, అది అది అంటే నిజమా లేకపోతే టైం ఉందా? యాక్చువల్గా నేను కూడా రీసెంట్గా విన్నాను ఇది, అంటే విన్నాను. సో విన్నాను అంటే ఆబ్వియస్లీ అది నిజం కాదని అర్థం. నాకు ఎవరో చెప్పారు చేసుకుంటున్నాను, అది డెఫినెట్గా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. అండ్ మీరు విన్న న్యూస్కి నాకు ఏ సంబంధమూ లేదు. అండ్ ఆల్సో నేను విన్నాను ఏదో లివింగ్లో ఉన్నానని, నేనే మా ఇంట్లో ఉండట్లేదు, అవుట్డోర్లో ఉంటున్నాను నేను. సో ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు అనేది నా ఫీలింగ్. సో ఈఎంఐలు కడుతున్నాను నేను. సో పెళ్ళైతే ఇప్పటికి లేదు, అది ఫాల్స్ న్యూస్. ఓకే. సినిమాసేనా అసలు, అంటే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ మీద నీ కామెడీ ఫుల్ ఉంటుంది కదా, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అసలు ఏంటి? ఏం పొద్దున్న వెళ్ళటం హ్యాపీగా, లూడో టీమ్ మా బ్యాచ్ ఉంది, కోడ్ పెట్టుకొని లూడో ఆడుకుంటా ఉంటాం, షార్ట్ రెడీ అనగానే వెళ్ళటం. ఎందుకంటే మేస్త్రి మొత్తం రెడీ చేసి మాకు పెట్టగానే టేబుల్లో పెట్టి కూర్చొని తింటమే పని. చాలా చక్కగా అందరూ కొత్త డైరెక్టర్ శివ కూడా ఫ్రెండ్లీ అనమాట, కొత్త డైరెక్టరు ఆయన కూడా ఫైవ్ టేబుల్ లేదంటే లేదు, ఓన్లీ నలుగురికే ఉంది లూడో టీం దీంట్లో అని చెప్పి చాలా సరదాగా అందరూ, అంటే ఆర్టిస్టులు మా తోటి ఆర్టిస్టులు కానీ ఇప్పుడు సునీల్ గారు కానీ సత్య అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ సరదా చేశాం. సత్యం రాజేష్ గారు, పొలిమేర పొలిమేర టూ ఇలా అంటే మీరు మెయిన్ లీడ్లో వచ్చినటువంటి క్యారెక్టర్స్తో వస్తున్నారు చేస్తున్నారు, ఇప్పుడు గీతాంజలిలో మీరు ఒక పార్ట్ కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి మళ్ళీ దీంట్లో? నేను హీరోగా చేస్తూ మళ్ళీ ఫ్రెండ్ యాక్షన్కి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాడు. కాదు కాదండి, నేను ఐ బీన్ టెల్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఆర్టిస్ట్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటాను, మధ్య మధ్యలో సినిమాలు చేస్తాను అంతే. క్యారెక్టర్స్ దగ్గర అన్ని సినిమాలు చేస్తాను, బిజీగా అన్ని సినిమాలు చేస్తాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా. కొత్త మూవీస్ కూడా కమిట్ అయ్యాను నేను, ఫోర్ ఫైవ్ మూవీస్ చేస్తున్నా. ఇంకా సినిమా హీరోగా అక్కడ కథలు వింటున్నాను, ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. మిస్టర్ బచ్చన్ గారు రవితేజ గారిది, లేకపోతే మన